బాగా ప్రయత్నం చేస్తూ సికందరియ పిలుస్తుంది. హలో గైస్, మీకు అయితే ఈరోజు ఈ వీడియోలో ఫ్యూటెక్ రిమోట్ కిట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇది లేటెస్ట్ మోడల్ అనమాట, 4.0 అనమాట. సో 4.0 వర్షన్, న్యూ వర్షన్ అనమాట. ఇప్పుడు ఫ్యూటెక్ రిమోట్ కిట్స్ అనేవి ప్రీవియస్ 1 ఇయర్ బ్యాక్ అయితే మాత్రం అల్సల్ చేసాయి అనమాట. సో అలాంటి రిమోట్ కూడా మళ్ళీ రాలేదు. సో మళ్ళీ ఇప్పుడు అయితే ఈ లేటెస్ట్ వర్షన్స్ అయితే దించారనమాట. సో ఈ బోర్డ్స్ గురించి మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఈ మొత్తం క్లియర్గా అయితే తెలుసుకుందాం అనమాట ఈ రిమోట్ గురించి. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అయితే బాక్స్ ఒప్పేసి లోపల చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక లేబుల్ అయితే ఇచ్చారనమాట, ఫ్యూటెక్ 8 అనే డిస్ప్లే కిట్ 4 వర్షన్ అనమాట. సో డాల్బీ డిటిఎస్, డాల్బీ ప్రోలాజిక్ కూడా సపోర్ట్ చేస్తుందనేసి మనకు ఒక స్టిక్కర్ అయితే ఉందన్నమాట. సో ఎస్ గైస్, ఇది బెటర్ క్వాలిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాక్స్ ఓపెన్ చేయగానే నాకు ఒక యూజర్ మాన్యువల్ ఉందన్నమాట. ఈ యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ అవుతుందంటే, సో ఈ బోర్డుని ఎలా కనెక్ట్ చేయాలా ఏంటి అనేది మొత్తం ఫుల్ డీటెయిల్గా అయితే ఒక జిరాక్స్లో అయితే ఇచ్చేసారన్నమాట, ఒక పేపర్లోని. ఈజీగా అయితే అర్థమవుతుంది, ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ చేసేవచ్చు. ఓకే, డిస్ప్లే విషయంగా వచ్చేసి అయితే మాత్రం GoLCD అనే డిస్ప్లే అనేది యూజ్ చేశారన్నమాట ఇందులోని. సో డిస్ప్లే ఒకసారి చూడాలి క్వాలిటీ ఎలా ఉంటుందా ఏంటి అనేది. బ్యాక్ అయితే మాత్రం కొద్దిగా నేమ్స్ అనేది ఇచ్చారు. సో ఎలా కనెక్ట్ చేయాలా ఏంటి అనేది కొన్ని నేమ్స్ అనేది ఇచ్చారన్నమాట. మనం పేపర్ మాన్యువల్ చూసినే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం. సో పక్కన పెట్టేసుకున్నట్టు అయితే ఇప్పుడు అయితే కేబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ కేబుల్స్ వచ్చేసి మనకు ఈ బోర్డ్స్ని కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్స్ అనేది యూజ్ అవుతుంది. అంతేకాకుండా USBది ఉన్నది, కంట్రోలర్ వాల్యూమ్ కంట్రోల్ది కూడా ఉందన్నమాట. సో చూస్తున్నావు కదా, సో ఈ రెండు కూడా బాగానే ఉన్నాయి. ఈ కంట్రోల్స్ ఇస్తారన్నమాట ఖచ్చితంగానే. సో ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకుందంటే ఇక్కడ మనకి ఇంకేమి ఇచ్చారంటే రిమోట్ అనమాట. రిమోట్ అయితే మాత్రం క్వాలిటీ అయితే బాగుంది, చూడడానికి బాగుంది. 5.1, 7.1 అని ఇచ్చారు. సో ఇది ఓన్లీ ఫర్ 5.1, 7.1 అయితే కాదు. ప్రోలాజిక్లు మార్చుకోవచ్చు. ఇంకా ఏమి ఇచ్చారు చూద్దాం. ఇక్కడ ప్యానెల్ స్క్రూస్ అనేది ఇచ్చారన్నమాట. ఈ ప్యానెల్ స్క్రూస్ యూజ్ చేసుకొని మనం రిమోట్ మదర్ బోర్డ్ ఉంటుంది కదా, దానికి ఫిట్ చేసేయడానికి అనమాట ఈ ఒక ప్యానెల్ రిమోట్ను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్టికల్1, ఆప్టికల్2, కోఎక్సెల్1, కోఎక్సెల్2 అండ్ ఆక్స్ అనేది ఇచ్చారు. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇంకా రిమోట్ కిట్ తీద్దాం బయటికి, బాక్స్ పక్కన పెట్టి. సో చూస్తున్నాం కదా ఈ రిమోట్ కిట్ వచ్చేసి, రిమోట్ కిట్ చూసి మదర్ బోర్డ్ చూసినాక అయితే కాంపాక్ట్గా చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నదన్నమాట. లుక్ అయితే బాగుంది, బెటర్ ఐసీస్ కానీ ప్రాసెస్ కానీ మొత్తం అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ అనేది యూజ్ చేశారు. సో అంతేకాకుండా మీకు ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోఎక్సెల్ 1, కోఎక్సెల్ 2 అండ్ ఆక్స్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చారన్నమాట. సో మెయిన్ ఈ బోర్డ్ గురించి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇందులో ఉండే ప్రాసెసర్ అనమాట. ఈ యొక్క ప్రాసెసర్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో మీకు చెప్తాను చూడండి, క్లియర్గా వినండి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని మదర్ బోర్డ్స్ కానీ రిమోట్స్ కానీ చూసుకున్నట్టయితే మాత్రం, సో మనం డాల్బీ కంటెంట్ మూవీ కానీ డిటిఎస్ కంటెంట్ కానీ మీకు చూస్తున్నట్టయితే మనం ఏదైతే ఆడియో ఫైల్ ప్లే చేస్తానో ఒక ఆడియో ఫైల్ కిందనే రా ఫైల్ ఎంత KBHలోనే మనకి ట్రావెల్ అవుతుంది అనేసి ఉంటుందన్నమాట. సో మనం ఎక్కువగా యూజ్ చేసేది 190 KBH ఇలా యూజ్ చేస్తారు కొంతమంది. సో హై ఎండ్ సౌండ్ క్వాలిటీ కావాలి, ఇంకా బెటర్ క్వాలిటీ ఉండాలని చెప్పేసి కొంతమంది 628, 698 అనేసి KBHలో ఉంటాయన్నమాట. సో అలాంటి KBH స్పీడ్తోనే మనకి డేటా ట్రాన్స్ఫర్ అనేది ఆప్టికల్లోనే వస్తుంది అన్నమాట. ఆప్టికల్లో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ప్రాసెసర్, కొన్ని ప్రాసెసర్లు ఏంటంటే తట్టుకోలేవు, తట్టుకోపడినప్పుడు ఏంటంటే ప్రాసెసర్లు అన్నీ కాలిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెసర్ పోకూడదు అంటే మంచి ప్రాసెసర్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఇక్కడ నేను చూసేది ఏంటంటే ఇది మంచి ప్రాసెసర్ అనమాట. సో ఇది మంచి KBH స్పీడ్లో వచ్చినా సరే మంచిగా డాల్బీ కానీ డిటిఎస్ కానీ మంచి ఆడియో ఫైల్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో అందుకోసం నేను బెస్ట్ అని నేను ఇంతలో చెప్తున్నాను. సో ఇప్పుడు అయితే నేను కనెక్ట్ చేసాను అనమాట. సో నేను ఇక్కడ పవర్ సెక్షన్ ఎంత ఇచ్చానంటే 12 1 ఆంపియర్ అనేది దీన్ని కనెక్ట్ చేశాను పవర్ సెక్షన్ వచ్చేసి. సో మనకి ఇక్కడ చూడండి ఒక కేబుల్ ఉంది కదా, ఇక్కడ మనకి మొత్తం ఆన్ అయిన తర్వాత మనకి ఆ యొక్క డిస్ప్లేలోకి అయితే వస్తుంది. డిస్ప్లే అయితే మనకి రిమోట్తో ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే నుండి వచ్చే ఫంక్షనింగ్ అంతా తర్వాత ఇక్కడ మన ప్రాసెసర్కి వస్తుంది. ప్రాసెసర్ నుంచి ఆప్టికల్ది రేషియో ఉంటుంది కదా, ఆప్టికల్ది అయితే మనం టీవీకి కనెక్ట్ చేసాం. దాని నుంచి వచ్చే ఆడియో అనేది మనకి ఇక్కడ ప్రాసెసర్లోని తీసుకుని తర్వాత అక్కడి నుంచి మనకి అవుట్పుట్గా స్పీకర్ అవుట్పుట్ కింద వస్తుంది అనమాట. సో ఇదే సెక్షన్. సో చూస్తున్నావు కదా ఈ సెక్షన్కి వచ్చేసి మనం ఆడియో అనేది టెస్ట్ చేయబోతున్నాం, ఒక్కొక్క ఛానల్ అనేది చెక్ చేయబోతున్నాం అనమాట. సో ప్రతి ఒక్క ఛానల్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవడానికి చెక్ చేయడానికి అనమాట. ఇప్పుడు మేము జాక్ ఉంది కదా, ఈ జాక్ ఏంటంటే ఒక్కొక్క సెక్షన్ చెక్ చేయడానికి. ఓకేనా, సో ఇది యాంప్లిఫైయర్, ఇది స్పీకర్ అనమాట. ఈ స్పీకర్లోనే నేను సౌండ్ అనేది చెక్ చేయబోతున్నాను, ప్రతి ఒక్క స్పీకర్ వస్తుందా లేదా అనేది. సో మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మీకు తెలుస్తుంది అనమాట వస్తుందా లేదా.
అర్థమైందా? నువ్వు ఎవరిని చంపడానికి మనుషుల్ని పంపేవో? కారు సౌండ్ వినపడుతుందా? జైలర్ వచ్చింటారు. సో చూసారు కదా ఇలాంటి రిమోట్ కిట్ ఏమైనా కావాలనుకుంటాం, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నెంబర్కి అయితే కాల్ చేసి అడగొచ్చు అనమాట. అంతకముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అంతేకాకుండా మన వీడియోస్ లైక్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు, లైక్ కూడా చేయండి అనమాట, ఫ్రీగానే కదా వస్తుంది. సో మళ్ళీ ఇంకో కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తుంది. మీ టెక్నికల్ చేయండి, బై బై చేయండి. నేను వందే మాత్రం. హలో గైస్, మీరు ఏదైతే చూస్తున్నారా, మైక్ అనేది నేను 1000 రూపాయలు కొన్నాను, అది 2000 రూపాయలు అనమాట. అంతేకాకుండా ఒక కీబోర్డ్, 1000 రూపాయల కీబోర్డ్ నేను 600 అయితే కొన్నాను అనమాట. ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లోని అలాగే ఈ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను అనమాట. సో మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ మన వాట్సాప్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేశాను. సో మీరు ఎవరైనా సరే ఫాలో అవ్వకుండా ఉంటే, సో నేను డిస్క్రిప్షన్ లో అలాగే మన కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పేస్ట్ చేశాను. సో వెళ్ళి ఫాలో అవ్వండి, మంచి మంచి డీల్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు కూడా. సో మీరు ఎలాంటి డీల్స్ అనేది మిస్ కాక చాలా మంచి డీల్స్ అని వస్తూ ఉన్నాయి. సో అందుకోసమే ఫాలో అవ్వడం మర్చిపోద్దు. నేను డిస్క్రిప్షన్ లో అంతేకాకుండా మన ఛానల్ అబౌట్ సెక్షన్ లో కూడా పెట్టాను, ఫాలో అవ్వడం మర్చిపోద్దు.